ไม่เคยเลือกแบบนั้นเยอะเลยครับเยอะเลยครับఅందరికీ నమస్కారం. ఈ కుష్టి వ్యాధి మళ్ళీ క్షయవ్యాధి నివారణలో భాగంగా మనం ఈ 15 రోజుల పాటు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారము ఈ 26th August నుంచి 12th September వరకు ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏమన్నా హిడెన్ కేసెస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కానీ లెప్రసీ కానీ ఉంటే వాటిని మన సిస్టమ్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి భారతదేశం నుంచి 2025 కల్లా మన పారదొలాలని ఉద్దేశంతో సర్వే చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే మన జిల్లాలో సుమారు 10.5 లక్షల పాపులేషన్కి మనం 780 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క టీంలో కూడా ఒక ఆశా వర్కర్, ఒక మేల్ వాలంటీర్ ఉంటారు. ఈ మేల్ వాలంటీర్ అనేది మనము లోకల్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ లేకపోతే ఎన్జిఓస్ నుంచి కానీ లోకల్ యూత్ ఆర్గనైజేషన్ కానీ తర్వాత కొంచెం మంచిగా చదువుకున్న యూత్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంటింటి తిరుగుతారు, రోజుకు 20 నుంచి 25 హౌసెస్ రూరల్లో. అర్బన్ ఏరియాలో పెద్ద ఏరియాస్ ఉంటాయి, ఆశాస్ కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి ఒక 50 హౌసెస్ వరకు చేయడం జరుగుతుంది. ఇందులో లెప్రసీ సంబంధించి, కుష్టి వ్యాధి సంబంధించి ఏంటంటే వాళ్ళు తెల్ల మచ్చలు కానీ స్పర్శ లేని మచ్చలు ఏమైనా ఉంటే మనకు పిఎస్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత కుష్టివ్యాధి సంబంధించి ఏమైనా దగ్గు కానీ ఫీవర్ కానీ వెయిట్ లాస్ కానీ దగ్గుతో రక్తం రావడము చాలా కారణంగా ఆరోగ్యం క్షీణించే వాళ్ళని, సన్నగా అయ్యే వాళ్ళని, బరువు తగ్గే వాళ్ళని మనకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ క్షయవ్యాధికి సంబంధించి లోకల్ డిఎంసి డెసిగ్నేటెడ్ మైక్రోస్కోపీ సెంటర్ పిఎస్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. లేకపోతే మనకి సీబీనాట్ రూమ్ ఉన్నాయి, రూమ్ నెంబర్ 31. మనకి చాలా అద్భుతమైన సర్వీసెస్ ఇస్తామని సీబీనాట్ సెంటర్ అని. ఇప్పుడు ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనము నెలకి 500 నుంచి 600 కేసులలో మనం తెండ పరీక్ష చేయడం జరుగుతుంది. 100 నుంచి 150 ఒక సీబీనాట్ ద్వారా పిహెచ్ నుంచి డయాగ్నోజ్ అయిన కేసులే కాకుండా సీబీనాట్లో మనం 100 నుంచి 150 కేసులు డయాగ్నోజ్ చేస్తూ ఉన్నాం. అక్కడికి మనం రిఫర్ చేస్తూ ఉన్న కేసెస్కి ఇందులో ఏంటంటే మనం యాజ్ మెనీ కేసెస్ అస్ పాసిబుల్ ఎవరన్నా టీబీ సంబంధించిన లక్షణాలు ఎవరన్నా కూడా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ సీబీనాట్ రిఫర్ చేయాలి. కుష్టి వ్యాధికి సంబంధించిన మన ఏరియా హాస్పిటల్ మన సుదక్షిణ మేడం ఎట్లాగూ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆమె చర్మవ్యాధి నిపుణులు కూడా ఆమె చూస్తారు, మేము కూడా చూస్తాము. ఆ రూమ్ నెంబర్ 3కి పంపిస్తే మేము చూసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కేసు కూడా ఏ ఒక్క అనుమానిత కేసు కూడా మిస్ కావద్దు. మనకి ఒక్కరు మిస్ అయినా కూడా ఏదైనా వేరే వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది, కుష్టి వ్యాధి అయినా కూడా క్షయవ్యాధి అయినా కూడా. సో ఇవన్నీ నివారించడంలో భాగంగా దేశం నుంచి జబ్బులని పారదొలగ ఈ 2 జబ్బులని పారదొలగ విధంగా మనం ఈ కార్యాచరణ చేయడం జరిగింది. దీనికి మన డిఎంఎండ్ చౌర్ దగ్గర నుంచి ప్రతి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్స్ని ఇచ్చారు, నోడల్ సూపర్వైజర్స్ని ఇచ్చారు. సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఈ ప్రోగ్రామ్ మానిటర్ చేస్తూ ఉన్నారు మనం సక్సెస్ చేయాలని. అన్ని జిల్లాలకు కూడా మన జగిత్యాల జిల్లాలోనే ఎక్కువ సస్పెక్ట్స్ రేజ్ చేసి ఆ అనుమానిత హిడెన్ కేసెస్ని డయాగ్నోజ్ చేయడంలో అందరూ కృషి చేస్తారు. మేమంతా పత్రికలు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని ప్రజలందరూ తీసుకెళ్ళి అందరూ సహకరించాలి. ఈ సర్వే మాకు వద్దు అని అనకుండా ఆ మూఢనమ్మకాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు కూడా మన సర్వేలోకి వచ్చి మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. సారం టీబీ మరియు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించడం ఈ రోజు నుంచి 14 రోజుల వరకు అంటే 12th September వరకు ప్రారంభించడం జరిగింది. దీంట్లో 780 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అందులో ఒక ఆశ, ఒక మేల్ వాలంటీర్ ఉంటారు. వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి పేషెంట్ మేల్ వాలంటీర్మో మగవాళ్ళను, ఆడ ఆశనేమో ఆడవాళ్ళను ప్రతి పైనుంచి కింది వరకు ప్రతి బాడీలో ఏమైనా మచ్చల అటువంటి ఏమైనా ఉంటే రికార్డ్ చేసుకొని ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్కు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఏమైనా పై ఆఫీసర్ అవసరమైతే ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అవసరమైతే ఏరియా హాస్పిటల్కు, ఆ పైన హాస్పిటల్కు కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. కావున ప్రతి జైత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నాకు తెలిసిన 30,000 చర్మం మీద రాగి కలర్ రంగులో మచ్చలు కానీ
అంటే ఇట్లా గిల్లిన గానీ గుండు పిన్ను ఇట్లా గుచ్చిన గానీ లేని మచ్చలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ చెవుల దగ్గర గానీ చేపల పైన చేతుల దగ్గర గానీ? ఏం లేవు గానీ శరీరం కలర్ మాత్రం ఇక బాగా చెప్పడం బట్టి ఇట్లా అయిపోయింది. స్పర్శ లేని మచ్చలు మచ్చలు కావాలి మళ్ళీ ఎవరైనా.